Hello friends, welcome to our channel. Friends, intermediate vidyarhathato prabhutva udyogala bharti kosam oka manchi notification vidudalaindi. Assistant post lanu bharti chestunnaru friends. Andhra Pradesh, Telangana rendu telugu rashtralaku sambandhinchinatvanti abhyarthulandaru kuda ee udyogalake darkhastu chesukovachu. Ivi kendra prabhutva udyogalu. Ee udyogam pondetatvanti abhyarthulaki posting vachesi Hyderabad lo aithe untundannamata. Ivi kendra prabhutva udyogalu kabatti rendu telugu rashtralaku sambandhinchinatvanti abhyarthulandaru kuda darkhastu chesukovadaniki avakasham untundi. Friends, notification సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి Science and Technology Mantritva Shakhaku Chendinatuvanti CSIR National Geophysical Research Institute nunchi vidudala kavadam jarigindi. Assistant post lanu aithe bharti chestunnaru. Online dwara ee udyogalaki darkhastu chesukovadaniki avakasham untundi friends. September 13వ తారీఖు నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 15వ తారీఖు అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా అక్టోబర్ 15వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి. ఇక పోస్టుల వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ ఫ్రెండ్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ అన్నమాట. టోటల్గా 6 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి నెలకి 32,600 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి గ్రాస్ వచ్చేసి 32,000కు పైగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్తో పాటుగా కంప్యూటర్పై టైపింగ్ నాలెడ్జ్ ఉండవలసి ఉంటుందన్నమాట. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి ఓసీ అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు అయితే కన్నా 18 నుంచి 31 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్టీ అభ్యర్థులు వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులతో పాటుగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అయితే స్టెనోగ్రాఫర్ పోస్ట్ కేవలం ఒకే పోస్ట్ ఉంది. ఈ పోస్టును కూడా ఓబీసీ అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాదు ఇకపోతే ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి 43,368 రూపాయల శాలరీ అయితే వస్తుందన్నమాట. ఈ ఉద్యోగాలకి విద్యార్హత చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటుగా కంప్యూటర్పై టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది. స్టెనోగ్రఫీ కూడా తెలిసి ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి. ఇంకా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా ఓబీసీ అభ్యర్థులకి ఈ పోస్టును రిజర్వ్ చేశారు కాబట్టి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్పై టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా సిలబస్ వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ వివరాలు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ వచ్చేసి 2 పేపర్లు అయితే నిర్వహిస్తారనమాట. పేపర్ 1, పేపర్ 2 అనేసి 2 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1 సంబంధించి సిలబస్ వచ్చి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే పేపర్ 1 నుంచి ప్రశ్నలు అడుగుతారు. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఈ 100 క్వశ్చన్స్కి వచ్చేసి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చెప్పున పేపర్ 1 200 మార్కులకి అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదన్నమాట. ఇది ఒక సంతోషించదగ్గ విషయం అనేసి చెప్పుకోవచ్చు. తర్వాత పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. పేపర్ 2 వచ్చేసి పేపర్ 2 జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. పేపర్ 2లో ప్రతి ఒక్క ప్రశ్నకి 3 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 150 మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. పేపర్ 1 ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్ 2కి మాత్రం నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.ngri.org.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.